శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. అనురాధ నక్షత్రం వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, నక్షత్రాధిపతి ఇక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ గురువు తర్వాత విశాఖ తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది. సో అనురాధ నక్షత్రాధిపతి మనం తీసుకుంటే అక్కడ శనీశ్వరుడు వస్తున్నాడు, అదేవిధంగా రాశ్యాధిపతి చూస్తే కుజుడు వస్తున్నాడు, తర్వాత రాశిలో గురువు కూడా కనబడుతున్నాడు. చూడండి, కుజుడు, గురుడు, శని మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ అనురాధ నక్షత్రం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు రాశిలో గురుడు కూడా ఉన్నాడు, స్వయంగా గురుడు అక్కడ ఉండడం, నక్షత్రాధిపతి చూసుకుంటే ఇక్కడ శని అవడం, రాశ్యాధిపతి చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కుజుడు అవడం, ఈ మూడు కాంబినేషన్ గురు కుజు శని కాంబినేషన్ ఏంటంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్తాం అన్నమాట. ఎప్పుడు ఏదో స్ట్రెస్ అన్నది వీళ్ళు ఎప్పుడు లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. కుటుంబ స్థానంలో శనీశ్వరుడు, ఇది ఇంకోటి ఎక్స్ట్రా అనమాట. అంటే రాశ్యాధిపతి ఎవడైతే ఉన్నాడో, నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నాడో వాడు సెకండ్ హౌస్ కూర్చున్నాడు, కుటుంబ స్థానంలో కూర్చున్నాడు. సో ఏంటంటే ఇక్కడ శని యొక్క ఇన్ఫ్లుయెన్సు, గురువు యొక్క ఇన్ఫ్లుయెన్సు బాగా వీళ్ళ మీద పడుతూ ఉంటుందన్నమాట. అంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది లైఫ్. ఈ బ్యాలెన్సింగ్ ఉన్న దాన్ని మనం బయటపడాలి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఇది బాగా గురుబలంతో ముందుకు వెళ్ళాలి మీరు. అంటే ఆ జ్ఞానం అనేది బాగా సక్సెస్ఫుల్ చేయాలి. అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ రన్ చేసేవాళ్ళకి అనుకోండి, డీల్స్ చేసేవాడు, పొలిటీషియన్స్ అనుకోండి, వీళ్ళందరికీ కూడా గురుబలం, కుజబలం చాలా అవసరం పడుతుంది. అంటే ఒక్కొక్క కాంబినేషన్ అన్నమాట, రాజకీయంలో వెళ్ళేవాడికి కుజుడు ప్లస్ గురువు యొక్క కాంబినేషన్ కావాలి. ఇక్కడ ఏంటంటే కుజుడు, గురుడు, శని మూడు కాంబినేషన్ ఉంది ఇక్కడ. సో వాటిని బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. దేంది కుజుడు ప్లస్ గురువు, ఎవరు రాజకీయ రంగంలో వెళ్ళేవాడు. చదువుకునే విద్యార్థులు అంటే గురువు ప్లస్ కుజుడు చేసుకుని సరిపోతుంది. తర్వాత ఫైనాన్స్ రొటేషన్ చేసేవారు, బిజినెస్ మ్యాగ్నెట్ ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాడికి ఏంటంటే సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా పెరగాలి. ఇలాగ వేరియస్ కాంబినేషన్స్ అక్కడ ఉంటున్నాయి కాబట్టి వీలైనంత వరకు వీళ్ళంటే గురువుకు సంబంధించిన మేధా దక్షిణాపతి మంత్రంలో అంటే శని, గురువు, రాహు వీటన్నిటికి సంబంధించిన మంత్రంగా చెప్పుకుంటూ ఉంటాం ఒకసారి. ఇంకా ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా న్యూట్రల్గా ఏ ఇబ్బంది లేకుండా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నక్షత్రాధిపతి పడిపోకూడదు, పడిపోకుండా నిలబెట్టడానికి ఈ మంత్రంలో సాధన పడుతుంది. తర్వాత ప్రతి 15 రోజులకి గ్రహాలు మారుతున్న పరిస్థితులు బట్టి వాళ్ళకి యోగాలని మనం చెప్పుకుంటాం నచ్చుకుంటాం. ఏదైనా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.